వాయిస్ ఆఫ్ భారత్ 2020 హెవెన్ హోమ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చాలా కృతజ్ఞతలు. నేను ఈరోజు మాట్లాడబోయే అంశం పని ప్రదేశాలలో మహిళలపై జరిగే వేధింపులు. మీకు అందరికీ తెలుసు, మన భారత ప్రభుత్వం 2013 సంవత్సరంలో సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రిడ్రెసల్ యాక్ట్ అనేది చేయడం జరిగింది. ఈ చట్ట ప్రకారము మహిళలు పనిచేస్తున్నటువంటి ప్రదేశాలలో వారికి రక్షణ కల్పించాలి. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళల కోసమే ప్రత్యేకంగా మన భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది మహిళలకు ఈ చట్టం గురించి తెలుసు? నేను చాలా ఆఫీసెస్కి మీటింగ్స్లో పాల్గొన్నా కానీ చాలామంది మహిళలకు ఈ చట్టం గురించి తెలియదు. కాబట్టి మన భారత ప్రభుత్వం కావచ్చు, మన తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఈ చట్టం గురించి అందరి మహిళలకు కూడా తెలియజేయాలి. ఈ చట్టంలో 2 కమిటీలను రూపొందించడం జరిగింది. ఒక కమిటీ పేరు ఏంటంటే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ. ఎక్కడైతే 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారో ఆ శాఖలో కానీ ఆ ఆఫీస్లో కానీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఈ వర్క్ ప్లేస్ లోపల వారికి ఎలాంటి సెక్సువల్ హరాస్మెంట్ జరుగుతుందో ఈ కమిటీకి వాళ్ళు విన్నవించుకోవాలి. ఇంకొక కమిటీ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి రూపొందించాలి. నేను చాలా ఆఫీసెస్ తిరుగుతున్నాను, చాలా చూస్తున్నాను, చాలా జిల్లాలు కూడా తిరుగుతున్నాను. కానీ ఏ ఆఫీసులో, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రైవేటు సంస్థల్లో కావచ్చు, ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ మరియు లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఫామ్ చేయలేదు. మన దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఎన్నో ప్రైవేటు సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఉదాహరణకి రిలయన్స్ ఫ్రెష్, తర్వాత ఐకియా, పెద్ద పెద్ద షోరూమ్స్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది లేదు. అలాగే ప్రభుత్వ శాఖలో కూడా చాలామంది మహిళలు పనిచేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ఈ కంప్లైంట్ లేదు. మీరు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో చూసినట్టయితే లోకల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఎక్కడ కూడా పెట్టలేదు. సో భారత ప్రభుత్వమే ఈ చట్టం చేసింది మహిళల కొరకు ప్రత్యేకంగా. వాళ్ళకి లైంగిక వేధింపులు జరగొద్దని, పని ప్రదేశాల్లో సేఫ్టీగా పనిచేయాలని భరోసా కల్పించింది లోక్సభ సాక్షిగా. కానీ ఇప్పటి వరకు ఈ 2 కమిటీలు కూడా వాళ్ళు పెట్టకుండా, ఈ డిస్ప్లే బోర్డ్స్ చేయకుండా, కమిటీ మెంబర్స్ ఎవరున్నారో తెలియకుండా మహిళలకు రక్షణ లేకుండా పని ప్రదేశాల్లో పోతున్నాయి. కాబట్టి ఇకనైనా ఈ వందే భారత్ 2020 సందర్భంగా మన గౌరవ హోం శాఖ మాత్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు అన్ని భారత ప్రభుత్వ సంస్థలలో, శాఖలలో, ప్రైవేట్ శాఖలలో ఈ యొక్క 2 కమిటీలు కూడా నిర్వహించి తర్వాత ఈ మహిళలకు చాలా రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాను.